The so-called secularist is what they say. You abuse Sanatana Dharma. Not even a word against Islam, not even a word against Christianity. You won't dare to do it. That's the definition of secularism for you people. దశాబ్దాలుగా చూస్తున్నాం, ఇదేం కొత్త కాదు. చట్టాలు కూడా పనిచేస్తాయా? చట్టాలు కూడా ఎలా పనిచేస్తాయంటే సనాతన ధర్మాన్ని పాటించే వారిపై వైపు నిర్దాక్షిణ్యంగాను, సనాతన ధర్మం పాటించే వారి వైపు చట్టాలు ఎలా పనిచేస్తాయంటే నిర్దాక్షిణ్యంగా పనిచేస్తాయి. అన్య ధర్మాలు పాటించే వారిపై ఎక్కువ మానవత్వం దయా చూపిస్తారు, ఇంకా దూషణ చేసేవారికి కోర్టులు రక్షణ కల్పిస్తాయి. అయిన వాళ్ళకి ఆకులు కానీ వాళ్ళకి కంచాలు. ఇప్పుడు అది కూడా పోయింది, ఆకులు కూడా పోయింది, చేతుల్లో పెట్టి నాక్కోమంటున్నారు సనాతన ధర్మం ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ఇదన్నా సరదాగా చెప్పట్లా, ఈ స్టేట్మెంట్ని సబ్స్టాన్షియేట్ చేయడానికి చిన్న ఉదాహరణ, ఈ మధ్యన ఒక యువ నాయకుడు అన్న మాటలు, సనాతన ధర్మం ఒక వైరస్, దాన్ని అంతం చేస్తాం. మీరు ఇలాంటి స్టేట్మెంట్స్ ఒక ఇస్లాం మీద జరిగితే వెంటనే దేశంలో ఉన్న కోర్టులన్నీ స్పందిస్తాయి, నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తాయి. కానీ సనాతన ధర్మాన్ని బూతులు తిట్టండి, శ్రీరామచంద్రమూర్తిని పాదరక్షలతో కొట్టండి, అమ్మవారిని తిట్టండి, సరస్వతి అమ్మవారిని ఏదైనా చేయండి, ఒక కోర్టులు మాట్లాడ భయపడతాయి కోర్టులు కూడా. This is a classic case of justice. Law applies weakly to the strong and strongly to the weak. This proves majority means not necessarily strength. It could be a weakness also. Because secularism is one way, not two way, according to the so-called pseudo-secularists. మెకాలే ప్రవేశపెట్టిన 18వ శతాబ్దంలో మెకాలే ప్రవేశపెట్టిన కల్చరల్ ఇంపీరియలిజం, ఐ రిపీట్ కల్చరల్ ఇంపీరియలిజం ఇనిషియేటెడ్ బై మెకాలే. వీళ్ళందరూ సనాతన ధర్మాన్ని తిట్టే సో కాల్ హూ అబ్యూస్ సనాతన ధర్మ, యువర్ ద డిసెండెంట్స్ ఆఫ్ మెకాలే. సాంస్కృతిక సామ్రాజ్యవాదం, కల్చరల్ ఇంపీరియలిజం, ఇంకా రాముణ్ణి సనాతన ధర్మంపై దాడి చేసే వాళ్ళలో ఇంకా వెళ్ళునుకుంటూనే ఉన్నాయి. ఈ కల్చరల్ ఇంపీరియలిజం ఇంకా చిగురులు తొడుగుతూనే ఉన్నాయి. సనాతన ధర్మం మీద, హిందూ దేవతల పైన దాడి చేసే సెక్యులరిస్టులకి అగ్రరాజ్యాల్లో ఉండే ఇన్ గాడ్ వి ట్రస్ట్, గాడ్ సేవ్ ద కింగ్, సో హెల్ప్ మీ గాడ్ అని రాసే పశ్చిమ అగ్రరాజ్యాలు కనిపించవు. మిడిల్ ఈస్ట్లో ఉండే ఇస్లామిక్ దేశాలు, ఆసియా ఆఫ్రికాలో ఉండే ఇస్లామిక్ దేశాలుగా మేము ప్రకటించుకుంటున్నాం, మాది ఇస్లామిక్ రాజ్యాలు ప్రకటించుకుంటే ఈ సూడో సెక్యులరిస్ట్లకి అవేం కనిపించవు. తూర్పు పాకిస్తాన్ 1971లో లిబరేషన్ ఆఫ్ బంగ్లాదేశ్ యుద్ధంలో 3,630 మంది దేశ సైనికులు చనిపోయారు, 9,856 గాయపడ్డారు, 213 మంది ఈ రోజుకి అచూకి లేదు. దానిని మనం రక్తంతో దానికి విమోచన కల్పిస్తే, బంగ్లాదేశ్కి అవతరించే సహాయం మనం చేస్తే, అది ఇస్లామిక్ రాజ్యంగా ప్రకటించుకుంటే దానికి సూడో సెక్యులరిస్ట్లు ఏం మాట్లాడరు. అక్కడ ఉన్న హిందువులు దుర్గా పూజ చేసుకోకూడదు, వారం రోజులు వెళ్ళిపోవాలంటే ఒక్క సూడో సెక్యులరిస్టులు మాట్లాడరు, ఒక్కళ్ళు మాట్లాడరు. ఒక్క సెక్యులర్ సూడో సెక్యులరిస్ట్ వాదులు ఒక్క నోరు మెదపరు, ఎందుకంటే నోరు ఎత్తకూడదు. నోటికి తాళాలు వేయడానికి చట్టాలు ఉన్నాయి. మనం చెప్పామనుకోండి మనం మాట్లాడకూడదు, మన నోట్లు లాక్ చేయడానికి తాళాలు ఉన్నాయి, చట్టాలని. మౌనంగా పళ్ళ బిగున బాధని భారతీయుడు, సగటు భారతీయుడు అణుచుకుంటూ భరించాలి. దీనికి కారణాలు అనేకం. మొదటిది, మన సమాజంలో ఐక్యత లేకపోవటం.
కులాలు, సాంస్కృతిక ప్రాంతీయ విభేదాలు ఉండటం, పిరికితనాన్ని మంచితనం అనుకోవటం, చేతగానితనానికి సహనం అని పెట్టుకోవటం భారతదేశ సంస్కృతిలో మూల లక్షణాలు అయిపోయినాయి. వెన్ ఎనీవన్ సేస్ ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి, హూఎవర్ అబ్యూజింగ్ సనాతన ధర్మ, దే గెటింగ్ అవే విత్ ఇట్ ఓన్లీ అండ్ బికాస్ ఆఫ్ ద రీజన్ ఇస్ ఇన్ భారతీయ సొసైటీ, ఇన్ భారతీయ ల్యాండ్స్కేప్, వీ డోంట్ హ్యావ్ ద యూనిటీ, వీ డోంట్ హ్యావ్ ద ఇంటిగ్రిటీ, యాజ్ వీఆర్ డివైడెడ్ బై కాస్ట్, వీఆర్ డివైడెడ్ బై రీజియన్, వీఆర్ డివైడెడ్ బై లింగ్విస్టిక్ అబిలిటీస్. అండ్ దట్స్ వాట్ ద రీజన్ ఇస్. నౌ ద టైమ్ హ్యాస్ కమ్, లెట్స్ ఆల్ కమ్ టుగెదర్, దేశం మొత్తం